హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ భవానీ. చూస్తున్నారా, వేడి వేడి దమ్ బిర్యానీ విత్ మటన్ పులుసు. ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ చికెన్ తీసుకుని చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కస్తూరి మేతి, సాల్ట్ వేసి, ఉప్పు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, మిరియాల పొడి, చెక్క, లవంగాలు వేసి బాగా దాన్ని ఒక్కొక్కటి వేసినప్పుడల్లా బాగా మసాజ్ చేయాలి చికెన్కు. అప్పుడు బాగా ముక్కలు పడుతుంది. కొన్ని ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొని దాన్ని బాగా మళ్ళీ మసాజ్ చేయాలి. ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే ఫ్రైడ్ ఆనియన్ ఏంచింటారు కదా, ఆ ఆయిల్ కూడా వేసేసి బాగా దానిని మళ్ళీ మసాజ్ చేస్తూ, చిన్నగా మసాజ్ చేస్తూ ఉంటే బాగా ముక్కలకు మసాలా బాగా పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, మళ్ళీ వచ్చి నేను కుంకుమ పువ్వు వాటరు అవి వేశాను, అందుకే మంచి కలర్ వచ్చింది చూడండి, బాగుంది కదా చూసేదానికే. ఇప్పుడు దీని తర్వాత ఏం చేయాలంటే దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక నిమ్మకాయ ఒకటి మొత్తం పిండేసుకోండి, ఇంకా ఒక కప్పు పెరుగు వేసేసి బాగా మసాజ్ చేసేసి దాన్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఆ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక మోస్తారు అంటే 2-3 గ్లాసులు వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు వేస్తే అది ఉప్పగా ఉండాలి, ఆ నీళ్ళు అట్లా ఉండేలాగా చేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క, లవంగాలు, యాలకులు, అదే పువ్వ, జీలకర్ర, దాంట్లో కూడా కొంచెం పుదీనా, 4 పచ్చిమిర్చి అన్నీ వేసి ఆ వాటర్ ఇప్పుడే టేస్ట్ చూసుకోండి. ఎందుకంటే కొంచెం ఉప్పగా ఉంటే రైస్ కూడా బాగా పడుతుంది. అలా ఇప్పుడు బాగా బాయిల్ అయ్యేటప్పుడు దాంట్లోకి 1 గంట ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసి దాన్ని ఒక 60% వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, కుక్ చేసుకోవాలి. అంతలోపు ఈ ఫ్రిడ్జ్లోంచి చికెన్ తీసేసి బయటికి అలా వెడల్పు ఉండే సర్వలోకి వేసేసి దాన్ని బాగా చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే కిందంతా స్ప్రెడ్ చేసుకుంటే అట్లా నీట్గా ఉంటుంది. ఇప్పుడు దానిపైన ఈ 60% 70% ఉడికిన రైస్ ఉంటుంది కదా, తీసి దానిపైన లేయర్గా వేసి దానిపైన కొంచెం ఆనియన్స్ మన దగ్గర ఉంటే, ఇంకా దాంట్లో ఆల్రెడీ పుదీనా ఉంది కాబట్టి నా దగ్గర ఫ్రైడ్ ఆన్స్ ఉంటే వేసేసిన, అట్లా 2-3 లేయర్లుగా ఆ కుంకుమ పువ్వు నీళ్ళు అన్నీ వేసేసిన, కొంచెం నెయ్యి కూడా వేసేసి దాని మీద 4 టిష్యూ పేపర్స్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి దమ్ చేసేసి వదిలేసిన. ఇప్పుడు చూడండి ఎలా ఉందో కదా, చాలా బాగుంది కదా. చూడండి రైస్ ఎంత మెత్తగా బాగా ఉడికిందో. ఓకే, ఇలా మీరు కూడా ట్రై చేయండి. కొంచెం చిన్న క్వాంటిటీలో చేస్తే ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ చూసారా రైస్ ఎంత బాగా పొడి పొడిగా ఉందో, ముక్కలు కూడా బాగా ఉడికే చికెన్ బిర్యానీ విత్, చూడండి చికెన్ బాగా ముక్కలు బాగా ఉడికే మటన్ పులుసు ఎంత బాగుంటుంది కదా. సండే అంటే అలానే ఉండాలి, కలర్ఫుల్గా ప్లేట్ కలర్ఫుల్గా ఉంటే మనం తినడం కూడా స్పీడ్గా తినేస్తాం అన్నమాట. బాగుంది. సో సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ నొక్కండి, నా ప్రతి వీడియో మీ వరకు వచ్చేసింది ప్లీజ్. ఇంకా 1000కు ఒక 150 మెంబర్సే తక్కువ ఉన్నారు. ఈరోజు సండే కదా, ఖాళీగా ఉన్నారు. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడతాను. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.